ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ సందర్భంగా పండగ రోజు స్వామివారికి నైవేద్యంగా పెట్టుకునే రెండు ఈజీ రకాల ప్రసాదాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అవే రవ్వ కుడుములు అలాగే బెల్లం కుడుములు. చాలా సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా పండగ రోజు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ముందుగా రవ్వ కుడుముల ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇందులోకి ఒక గ్లాస్ దాకా రైస్ని యాడ్ చేసుకోండి. ఈ రైస్ అంతటినీ కూడా ఈ విధంగా రవ్వ రవ్వగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇది మరీ పౌడర్గా ఉండకూడదండి, అలానే మరీ పలుకుల పలుకుగా కూడా ఉండకూడదు. ఈ విధంగా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని ఇందులోకి మూడు గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల దాకా వాటర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యి, ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే మూడు టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ వాటర్ అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. వాటర్ అనేది మనకి ఈ విధంగా మరుగుతుండగా ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న ఈ రవ్వ అంతటినీ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కంటిన్యూగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతటినీ కూడా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలండి, లేదంటే మనకి రవ్వ అనేది ఉండ కట్టేస్తుంది. రవ్వ అంతటినీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది కంప్లీట్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సో ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి రవ్వ అందరినీ కూడా ఒకసారి బాగా కలుపుకుని తిరిగి మళ్ళీ మూత పెట్టేసుకుని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత మనకి రవ్వ అనేది చక్కగా కుక్ అయిపోతుందండి. మీరు చేతితో నలిపి చూస్తే చక్కగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఇలా రవ్వ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారనివ్వండి. ఈ రవ్వ అంతా కూడా మరీ కంప్లీట్గా చల్లారకూడదండి. కంప్లీట్గా చల్లారిపోతే మనకి కుడుములు అనేవి పొడిపొల్లాడుతూ విరిగిపోతాయి. సో కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతికి కాస్త నెయ్యిని కానీ లేదా నూనెని కానీ అప్లై చేసుకుని ఈ విధంగా రౌండ్ షేప్లో మీకు నచ్చిన సైజులో కుడుములుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన రవ్వ అంతటినీ కూడా రౌండ్ బాల్ షేప్లోకి మనం కుడుములుగా ప్రిపేర్ చేసుకుంటే స్వామివారికి ఎంతో ఇష్టమయ్యే రవ్వ కుడుములు రెడీ అయిపోయాయి. సో నెక్స్ట్ మనం బెల్లం కుడుముల ప్రిపరేషన్ కోసం మరొక కడాయిలోకి 2 కప్పుల దాకా బియ్యం పిండిని తీసుకోండి. ఇవి పొడి పిండేనండి, తడి పిండి ఏమీ కాదు. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా కరిగించుకున్న నెయ్యిని యాడ్ చేసుకుని పిండి మొత్తం మనకి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ని పెట్టుకుని ఇందులోకి 1 కప్పు దాకా బెల్లం తురుముని యాడ్ చేసుకోండి. 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం తురుము అనేది మనకి స్వీట్ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం అంతటినీ కూడా లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి. మీరు కాస్త స్వీట్ ఎక్కువ ఇష్టపడితే బెల్లం అనేది ఇంకొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. సో బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక స్ట్రైనర్ని పెట్టేసుకుని ఈ వాటర్ అంతటినీ కూడా పిండిలోకి యాడ్ చేసేసుకోండి. సో మనకి బెల్లంలో డస్ట్ లాంటిది ఏదైనా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో పిండి మొత్తం కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుని ఇది కాస్త చల్లారిన తర్వాత చేతితో బాగా దగ్గరికి ఒత్తుకుంటూ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి 2 కప్పుల పిండికి 1 కప్పు వాటర్ సరిపోతుందండి. ఒకవేళ మీకు పిండి పొడిపొడిలాడుతూ డో లాగా అవ్వట్లేదు అనుకుంటే మరొక 1/2 కప్పు దాకా వాటర్ని వేడి చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనకి పిండి అనేది ఈ విధంగా దగ్గరగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతికి కాస్త నేతిని అప్లై చేసుకుని కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకుని ముందుగా రౌండ్గా ఈ విధంగా క్రాక్స్ అనేవి లేకుండా రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 చేతుల మధ్యలో పెట్టుకుని ఫ్లాట్గా ఒత్తుకోవాలి.
మరీ ఎక్కువ మందంగా వత్తేసుకుంటే మనకి ఆవిరి మీద ఉడికేటప్పుడు లోపల పచ్చిపచ్చిగా ఉంటుందండి. సో కాబట్టి మీడియంగా ఉండేలా చూసుకోండి. ఈ విధంగా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్కి ఆల్రెడీ కాస్త నేతిని అప్లై చేసుకున్నానండి. ఈ ఇడ్లీ ప్లేట్లోకి మనం ఒత్తుకుని పెట్టుకున్న ఈ కుడుములు అన్నిటినీ కూడా పెట్టేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన కుడుములన్నిటినీ కూడా ఫస్ట్ రౌండ్గా చేసుకుని ఆ తర్వాత ఫ్లాట్గా ఒత్తుకుని ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ స్టీమర్లోకి 1.5 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఈ ప్లేట్లన్నింటినీ కూడా లోపల పెట్టేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఇవి ఉడికాయా లేదా అనేది చెక్ చేయడం కోసం ఒక నైఫ్ని తీసుకుని సెంటర్లో కూర్చి చూడండి. మీకు పిండి అనేది అంటుకోకుండా చక్కగా స్మూత్గా వచ్చేస్తే చక్కగా కుక్ అయినట్టు, లేదు అనుకుంటే మరొక 5 నిమిషాల పాటు పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కుడుములు కూడా రెడీ అయిపోయాయి. సో ఈ విధంగా పండగ రోజు వినాయక చవితి స్పెషల్గా ఈ 2 రకాల ప్రసాదాలని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనే విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం TFT ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.